స్టార్ ప్రభాస్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. డార్లింగ్ మూవీ ఎప్పుడిప్పుడా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాతో క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో ఆయనకు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ అయ్యారు. ఇక ఆదిపురుష సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు ప్రభాస్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వస్తోంది. ఓవైపు ఈ చిత్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నప్పటికీ మరోవైపు కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ నటనపై ప్రశంసలొస్తూ ఉండగా డైరెక్టర్ ఓమరావు దర్శకత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సినీ ప్రముఖులు. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం సలార్ ప్రాజెక్టుకే చిత్రాల్లో నటిస్తున్నారు. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్స్ స్పీడ్ అందుకున్నాయి. అలాగే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలోనూ ఓ మూవీ చేస్తున్నారు. ప్రభాస్ కి జూన్ 28 తన కెరీర్ లో అత్యంత స్పెషల్. ఎందుకో తెలుసా, హీరోగా డార్లింగ్ అరంగట్రం చేసిన ఈశ్వర్ సినిమా ఈ రోజే ప్రారంభమైంది. దాదాపు 21 సంవత్సరాల క్రితం ప్రభాస్ హీరోగా డైరెక్టర్ జయంత్ పరంజీ దర్శకత్వం వహించిన ఈశ్వర్ సినిమా 2002 జూన్ 28 స్టార్ట్ అయింది. దివంగత నటుడు కృష్ణం రాజు ఈ సినిమాకు క్లాప్ కొట్టారు. ఈ సినిమాలో ప్రభాస్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత వర్షం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ప్రభాస్. ఈశ్వర్ చిత్రంలో శ్రీదేవి, విజయ్ కుమార్ కథానాయికగా నటించగా రేవతి, శివకృష్ణ, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించారు. ఈ సినిమాతో హీరోగా ప్రభాస్, హీరోయిన్ గా శ్రీదేవి, విజయ్ కుమార్ సినీ రంగంలోకి అడుగుపెట్టారు.